ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. రెండో శనివారం సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడి భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గణేష్ ఉత్సవాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ఖైరతాబాద్ గణేశుడి వద్దకి భారీగా భక్త జనం తరలి వస్తుంది. అయితే ఈ రోజు వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో ఎక్కువ సంఖ్యలో ఇక్కడ భక్తులు అయితే వస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ రద్దీ అయితే కనిపిస్తుంది. వేల సంఖ్యలో ఇక్కడైతే జనాలు గుమ్మగుడారి ఎక్కువ సంఖ్యలో చాలా మంది అయితే వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడ జనాలు వస్తున్నారు. అయితే నిమజ్జనానికి ఇంకా రెండు మూడు రోజుల్లో ఉండడంతో ఆ గణేశుడిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి, నగర వసతి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ అన్ని రకాల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం సజావుగా సాగేలా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు పోలీసులు ఇవన్నీ దర్శనం సజావుగా సాగేలా అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా అనుకుంటున్నారు, భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలని వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా ఉందండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నారాయణపేట జిల్లా మేడం. మాది నారాయణపేట జిల్లా మరికేల మండలం చిత్తనూరు గ్రామం. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి మొక్కినందుకు మాకు మొక్కుబాటు చెల్లుబాటు అయింది. ఈ సంవత్సరం కూడా వచ్చినాము. మేము అనుకున్న నెరవేరితే మళ్ళీసారి కూడా వస్తాము. కాకపోతే ఇక్కడ రావడం చాలా అదృష్టం, చేసుకున్న గత జన్మలు చేసుకున్న పుణ్యం కారణంగా ఇక్కడికి వస్తాం. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడికి రావాలంటే కూడా రాసిపెట్టి ఉండాలి మనకి. దాదాపు 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి మేము ఇక్కడికి వచ్చినాం మేడం. ఏం లేదు మేడం, మంచిగా క్లియర్గా ఉంది. ఇప్పటికైతే గణేష్ ఉత్సవ కమిటీ మంచిగా ఆనందంగా జరిగింది మేడం. లాస్ట్ ఇయర్ కొద్దిగా తక్కువ ఉండే జనాలు, ఇయర్ జర ఎక్కువ ఉన్నారు. అంటే ఈరోజు రేపు హాలిడేస్ ఉన్నాయి కదా, అట్లా అని ఎక్కువ వచ్చినట్టు మేడం. మేము మహబూబ్ నగర్ నుంచే వచ్చినాము. బాగానే ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కొద్దిగా బెటర్గానే ఉన్నాయి. ఇబ్బంది అంటే ఇక చాలా మంది వీకెండ్ కదా, చాలా మంది వస్తుంటారు. కొద్ది కొద్ది ఉన్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ, బట్ దేవుని గురించి వస్తున్నాం కాబట్టి పర్వాలేదు. ఆ ఇబ్బందులన్నీ దేవుని గురించి. పెద్ద వాటరు అంటే పెద్ద ఏమి లేవు, మేము తెచ్చుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. సో ఇలా ఇంత పెద్ద 70 అడుగుల పెద్ద వినాయకుని ఇక్కడికి వచ్చి చూడడం చాలా సంతోషంగా ఉందని అయితే భక్తులు చెప్తున్నారు. ఇక్కడికి రావడం తమ పూర్వజన్మ సుకృతం అన్నట్టుగా చెప్తున్నారు. అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలు, హైదరాబాద్ నగరంలో వాడవాడలా గణేశుడు ప్రతిమలు పెట్టి నవరాత్రుల పూజలు చేస్తారు. ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్లో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. ఒక్కో కాలనీలో ఒక్కో రకంగా భిన్న రూపాల్లో విఘ్నేశ్వరుని విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అయితే నగరంలో ఎన్ని విగ్రహాలు ఉన్నా సరే ఖైరతాబాద్ గణేశుడికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విగ్రహానికి అంతటి పేరుంది. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు మహారాష్ట్రలో భారీ ఎత్తున జరుగుతాయి. ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ మొదట అక్కడే నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు కాబట్టి. ముంబై, పూణే, నాగపూర్ నగరాల్లో భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి కోలాహలంగా ఉత్సవాలు జరుపుతుంటారు. అయితే ముంబై తర్వాత అంతటి పేరుగాంచినది మాత్రం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అనే చెప్పవచ్చు. దీనిపై సర్వత్ర ఆసక్తి ఉంటుంది. ఇక్కడ విగ్రహం మొదట 1 అడుగు నుంచి ప్రారంభమై ఈ ఏడాదితో 70 ఏళ్ళు పూర్తి చేసుకుంటే 70 అడుగుల మట్టి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. 70 అడుగుల ఎత్తుతో సప్తముఖ మహాశక్తి వినాయకుడుగా ఈసారి ఏర్పాటు చేశారు. 250 మంది పనివారు సుమారు 2 నెలల పాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. పూర్తి పర్యావరణ హితంగా మట్టితో తయారు చేయడంతో దీన్ని సహజ రంగులతో దీన్ని అలంకరించారు. ఎంతో సర్వాంగ సుందరంగా మాత్రం ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు అయితే ఉన్నాడు. అయితే మొదటి రోజు నుంచే విగ్రహాన్ని చూసేందుకు నగరవాసులు వివిధ ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. రోజు రోజుకి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇవాళ రేపు సెలవు దినాలు కావడం, సోమవారం ఒకరోజే లాస్ట్ రోజు కావడం, ఆ రోజు విగ్రహాన్ని కలిసి మంగళవారం నిమజ్జనం చేస్తారు. దీంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. సోమవారం పనిదినం కావడంతో చివరి రోజు రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ భారీగా భక్తులు దర్శనం చేసుకునేందుకు మాత్రం వచ్చారు. ఈ 2 రోజుల పాటు ఇవాళ 2వ శనివారం, రేపు ఆదివారం కావడంతో లాంగ్ వీకెండ్ అవడంతో భారీ సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ రావడం కనిపిస్తుంది. ఇక్కడ నగరవాసులే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు కూడా అయితే తెలుస్తుంది.
ఉదయం నుంచే ఇక్కడ గంట గంటకి రద్దీ పెరుగుతూనే ఉంది. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. మెట్రోలో కూడా ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొంది. 100 మీటర్స్ మేర లైన్ లో నిలబడి రావాల్సి వస్తుంది. మెట్రోలో సైతం అన్ని ప్రాంతాల నుంచి బస్సులు రైళ్లలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఖైరతాబాద్ గణేషుని చూసేందుకు వస్తున్నారు. భక్తుల రద్దీకి తగినట్లు ఇక్కడ నిర్వాహకులు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. రద్దీని నియంత్రిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్లు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా అయితే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే లైన్ లో నిలబడ్డప్పుడు రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి లైన్ లో నిలబడ్డప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అలాగే మెడికల్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు. లైన్లో నిలబడ్డప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అనే సిచ్యువేషన్ వస్తే అందుకోసం కూడా ప్రత్యేకంగా 2 అంబులెన్స్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే భక్తులు గుమిగూడకుండా పోలీసులు ఎప్పటికప్పుడు వచ్చిన వారిని దర్శనం లైన్లో పంపి అయిపోగానే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయేలా అయితే చూస్తున్నారు. చుట్టూ ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పరిసరాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. రద్దీ భారీగా ఉండడంతో కొందరు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు పరిస్థితిని గమనిస్తూ సమన్వయం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ సమయంలో మహిళలకు ఆకతాయిల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షీటీన్స్ ఏర్పాటు చేశారు. వీరు భక్తుల్లో కలిసిపోయి సివిల్ డ్రెస్ లో ఉంటూ ఆకతాయిలను గమనించి వారిని పట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వాహనాలు నిలిపేందుకు కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. రద్దీ తీవ్రత దృష్ట్యా కాస్త దూరంగా వాహనాలు నిలిపివేయించి అక్కడ నుంచి కాలినడకన వచ్చి దర్శనం చేసుకునేలా అయితే ఏర్పాటు చేశారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించేందుకు వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతానికి చుట్టుపక్కల సుమారు కిలోమీటర్ మేర పరిధిలో ఎక్కడ చూసినా కూడా రోడ్లలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు దర్శనానికి తరలి రావడంతో కొందరు వ్యాపారులు రోడ్ల వెంట ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి గాజులు, ఇతర ఆట వస్తువులు, చిన్నపిల్లల కోసం బొమ్మలు, ఇతర పూజా సామాగ్రి, బట్టలు విక్రయిస్తున్నారు. తాగునీరు, తినుబండారాలు, స్నాక్స్ వంటివి ఇక్కడ విక్రయిస్తూ భారీ ఎత్తున వ్యాపారాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే రద్దీ కారణంగా వీరి వ్యాపారం అయితే భారీ జోరుగానే సాగుతుందని చెప్పవచ్చు. అలాగే ఎక్కడికక్కడ ఒక జాతర పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎటు చూసినా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల ప్రాంతంలో అయితే ఇక్కడైతే భక్తుల రద్దీ అధికంగా ఉంది. 2 రోజులు